కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపజేసి దైవాంశ కళ చిత్రకళ పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్న శాస్త్రం నాడీ శాస్త్రం వర్ణ శాస్త్రం వాస్తు జ్యోతిష్య సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురుశిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగ చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా సంపాదకుడిగా ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి వారం వారం ఒక్కొక్క ముద్ర గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక మీదట ఆ గణపతి ముద్రలు ఎన్నెన్ని నా మనోదృష్టికి అందుతున్నాయో అవన్నీ మీకు అందించాలనే తపనతో నా తపో ఫలంతో జ్ఞానఫల సిద్ధికారకుడైన ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అనేక అనేక ముద్రలు మీకు అందించాలని వారం వారం ఆ ముద్రలలో దాగిన అర్థము పరమార్థము పదార్థము ఎలా ఉంటుంది అన్నది మీకు విడమరచి చిత్రీకరించి చెప్తూ వస్తాను. ఈ వారం ఓంకార స్వరూపుడైన సిద్ధి బుద్ధి కారకుడైన శ్రీకార రూపుడైన ఆ విఘ్నేశ్వరుడు గీంకారం చేస్తూ ఇంట్లోని సకల దోషాలని అది గృహదోషం కానివ్వండి గ్రహదోషం కానివ్వండి ఏదైనా వెలికి తీసివేసి బలమైన గజతత్వముతో పాదాలతో తొక్కిపట్టి తొండముతో ఆవలికి విసిరేసే తత్వం ఉన్నదే ఈ సిద్ధి వినాయకుడు. అటువంటి సిద్ధి వినాయకుడు ఎక్కడుంటే అక్కడ శని ఛాయ కూడా ప్రవేశించదు. ఈ మధ్య కాలంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. వినాయక చవితి వచ్చిందంటే పెద్ద చిన్న తేడా లేకుండా గణేష్ మహారాజ్కి జై గణపతి బప్పా మౌర్య అంటూ కేకలేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతో ఆ పర్వదినాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. అనేక అనేక విశ్వరూపాలతో విచిత్ర రూపాలతో గణపతి యొక్క రూపాలని తయారు చేసి వీధి వీధిన వాడవాడల ఊరేగింపులు చేస్తూ నిమజ్జనం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప మార్పు.
ఆరాధనలో ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నాం. అయినా బాధాకర విషయం ఏమిటయ్యా అంటే అనేక రకాలైన కాలుష్య కారకమైన రసాయన రంగులతో కెమికల్స్ ఉన్న పౌడర్తో వాతావరణ కాలుష్యానికి కారకులు అవుతున్నాం. అవన్నీ నీట నిమజ్జనం చేసినప్పుడు జలం విషతుల్యమై అనేక రోగాలకు కూడా కారణమవుతుంది. పూర్వం విఘ్నేశ్వరుడు అంటే బంకమట్టితోనే తయారు చేసేవారు. కాస్త నిశితంగా ఆలోచిస్తే ఆ మట్టిలోనే జీవం ఉంది. ఆ మట్టిలోని ప్రతి అణువులోనూ ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు ఇవన్నీ శక్తివంతంగా జీవశక్తితో అద్భుతమైన తత్వంతో ఉన్నాయి. అణువు అణువులోనూ దైవం దాగి ఉందన్నది అందరికీ తెలిసినదే. అటువంటి అతి శక్తివంతమైన మట్టిలోనే మనం పుడుతున్నాం. జననము జీవనము మరణము అని కాలచక్రంలో కలిసిపోయి ఈ మట్టిలోనే జీర్ణింపబడుతున్నాం. అటువంటి మట్టి నుండే ఆహారాన్ని పొందుతున్నాం. పంచభూతాల నుండి మంచి శక్తిని పొందుతున్నాం. శుభ్రమైన జలము వాయువు అగ్ని ఆకాశ తత్వాలు అద్భుతమైన మహిమాన్వితమైన శక్తుల్ని మనకిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది జలం. ఆ జలంలో నిమజ్జనం చేసేటప్పుడు అనేక విధాలైన రసాయన తత్వమైన విగ్రహాల్ని మనం నీట కలిపి ఆ జలాన్ని కాలుష్యంతో నింపేస్తున్నాం. అందుకని వీలైనంత వరకు బంకమట్టితో చేసిన విగ్రహం మూడు అడుగులైనా చాలు, 30 అడుగులు పెట్టవలసిన అవసరం లేదు. దానిలో ఉన్న జీవశక్తి విజ్ఞానపరంగా కాస్త నిశితంగా ఆలోచిస్తే త్రిశక్తులు మట్టిలోనే ఉన్నాయి. పిడికెడు మట్టి మీరు తీసుకొని ఆవగింజంత విత్తనాన్ని అందులో నాటితే ఆ పిడికెడు మట్టి నుండే ఆవగింజంత విత్తనం మొలకెత్తి వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి మనకు నీడనిచ్చి ఫలాల్ని అందించి అద్భుతమైన చక్కగానో కాగితం తయారవటానికో కారణమవుతుంది. అతి సూక్ష్మమైన ఒక బీజం ఏ విధంగా జీవాన్ని పొందిందంటే ఆ పిడికెడు మట్టి నుండే. అంటే ఆ మట్టిలో అంతటి శక్తివంతమైన జీవశక్తి ఉందని మనం గ్రహించాలి. జననకారకుడైన బ్రహ్మ, జీవనకారకుడైన విష్ణువు, మరణకారకుడైన లయకారకుడైన శివుడు, వీరి ముగ్గురి శక్తితత్వాలు అందులోనే దాగి ఉన్నాయి. అటువంటి పవిత్రమైన మట్టిని, పిడికెడు బంకమట్టిని ఆ వినాయక ప్రతిమగా తీర్చిదిద్ది ఆ త్రిశక్తులు ఆ బంకమట్టిలోనే ఉన్నాయని ధ్యానిస్తే అందులోని అద్భుతమైన త్రిశక్తి తత్వాలు మనల్ని దీవిస్తాయి. ఏవో కాగితపు బొమ్మలు లేకుంటే పౌడర్తో చేసిన రసాయన తత్వమున్న బొమ్మల్ని పెట్టి ఆరాధిస్తే అందులో జీవం లేదు కదా, నిర్జీవ తత్వమే ఉంటుంది. అటువంటి నిర్జీవ తత్వ విగ్రహాన్ని మీరు పూజించినందువల్ల శూన్యమే మిగులుతుంది. మనం పూజా ఫలితం ఎలా పొందాలి అని కాస్త విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఆ వినాయకుణ్ణి బంకమట్టితోనే తయారు చేసి గురివింద గింజల్ని పూర్వం కళ్ళకు పెట్టేవాళ్ళు. బంకమట్టితోనే తయారు చేసేవారు. ప్రకృతి పరమైన పళ్ళను పుష్పాలను చివరికి గరికెను కూడా అద్భుతమైన శక్తితత్వంతో ప్రకృతి మాతను ఆరాధిస్తూ పూజించేవారు. గురివింద గింజల్ని ఎందుకు పెట్టేవారయ్యా అంటే ఆ గురివింద గింజలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మి నివసిస్తుంది అని తంత్ర శాస్త్రంలో ఉంది. ఆ గురివింద గింజ కన్నులున్న గణపతిని మీరు పూజించినప్పుడు
ఒక లక్ష్మీ గణపతిని మీరు పూజించినట్లే ఆ విషయాన్ని మర్చిపోయి దగదగలాడే నిగనిగలాడే రసాయన తత్వం ఉన్న రంగులతో హంగులతో పూజలు చేస్తున్నారు దాని వలన ఫలితం ఏమీ లేదు ఆ గురువింద గింజ కన్నుని మీరు అటు ఇటు అమర్చేటప్పుడు సూర్య చంద్రుల్ని ప్రార్థిస్తూ కుడివైపు కన్ను అమర్చుతున్నప్పుడు ఓం సూర్యనారాయణాయ నమః ఎడమవైపు ఓం చంద్రాయ నమః అనుకొని పవిత్రంగా ఆ కళ్ళను అమర్చాలి నేను ఒక విఘ్నేశ్వర చిత్రాన్ని చిత్రిస్తున్నప్పుడు కూడా బ్రహ్మీ ముహూర్తంలో అదే విధంగా సూర్య చంద్రాదులను ప్రార్థించి ఆ తర్వాత ఆ నేత్రాలను చిత్రిస్తుంటాను అప్పుడే మనకు ఆ చిత్రంలోని సజీవ తత్వం కనిపిస్తుంది కళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి ఆ జీవ కళ రావడానికి కూడా మన 72000 నాడుల నుండి ప్రవహించే శక్తి తరంగాలను అందులో నింపాలి కొన్న వారికి కూడా ఇంట్లో ప్రతిష్ట చేసుకున్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలను తరతరాలకు ఆ చిత్రం నుండి అందాలి అటువంటి సదుద్దేశంతోనే చిత్రాన్ని గానివండి విగ్రహాన్ని కానివండి తయారు చేసినప్పుడు తప్పకుండా అద్భుతమైన మహిమాన్వితమైన శక్తివంతమైన ఫలితాలను అవి ఇచ్చి తీరుతాయి ఇక వినాయకుడికి ఈ నిమజ్జనానికి కారణం ఏమిటి ఆయన తల ఏ విధంగా ఖండించబడుతుంది మళ్ళీ ఏ విధంగా అతికించబడింది అనే దానికి మన పాడి పంటలే నిదర్శనం అందులోనే మనం గణపతిని దర్శనం చేసుకోవాలి ఎలాగంటే ఆ తల్లి నలుగుతో ఇలా ఈ ఐదు వేళ్ళతో తీస్తూ వస్తుంది అదే విధంగా రైతు నాగలితో భూమిని ఇలా దున్నుకుంటూనే వస్తాడు ఆ తర్వాతే బీజము నాటిన వెంటనే వరికంకి తలెత్తి సగర్వంగా తలలూపుతూ ఉంటుంది ఏపుగా ఎదిగిన పంట తన్మయత్వంగా తలలూపుతున్న సమయాన సగర్వంగా పొంగిపోతున్న సమయాన రైతనలు ఆ ధాన్యపు తలలని ఖండిస్తూ వచ్చి దానిని రాశిగా పోసి వినాయకుడి ఆకారంలో ఉన్న పెద్ద పెద్ద గాదెల్లో దాన్ని నింపేవారు ఆ రూపం కూడా ఆ రోజుల్లో గాదెలంటే ఇలా గజతత్వంతో పెద్ద బాణ లాంటి పొట్టతో ఉండేది ఆ గాదెల కింద ఎలుకలు చేరి ఆ ధాన్యాన్ని సేకరించేవి ఆ గాదె ధాన్యపు ఖజానా ఆ ధాన్యపు ఖజానాయే గణపతి రూపము కింద ఎలుకలు చేరి ధాన్యాన్ని తింటున్నదే మూషిక వాహన తత్వం అది ఇంతే కాకుండా అందులో మరొక పరమార్థం కూడా తాగింది ఎప్పుడైతే తలలు ఖండించబడ్డాయో భూమి నిస్తేజంగా ఉంటుందో మళ్ళీ ఆ భూమిలో పంట పండించడానికి జలం కావాలి ఆ జలం రప్పించడానికి పాతాళం లోతున్న మోటబావుల నుండి నీరు తోడుకోవాలంటే ఏం చేయాలయ్యా అంటే ఆ రోజుల్లో మోటబావి బక్కెనలు ఉండేవి ఇప్పుడైతే మోటారు పంపులు వచ్చేసాయి దాని ద్వారా జలాన్ని తెప్పిస్తున్నాం కానీ కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ మోటబావి బొక్కెలే వాడేవారు ఆ బొక్కెన ఎలా ఉంటుందయ్యా అంటే ఆ గజాననుడి శిరస్సులాగే ఉంటుంది ఆ శిరస్సు ముద్ర నేను ఇప్పుడు చిత్రించి చూపిస్తున్నాను మోటబావి బొక్కెన జల గణపతి ముద్ర ఇది మోటబావిలో ఆ పాతాళంలో ఉన్న జలాన్ని పైకి తీసుకురావాలంటే ఒక బొక్కెన లాంటిది ఇలా తయారు చేసేవారు ఆ బొక్కెన బావిలోకి దింపిన వెంటనే దాని నుండి ఇలా పొడవాటి
కొండములాంటి జలాన్ని పైకి తీసుకొచ్చేటప్పుడు ఇది ఇలా పైకి ఉంటుంది పైకి వచ్చిన తర్వాత ఇది కిందికి దిగి ఇక్కడ నుండి జలం పొలాల్లోనికి ప్రవేశించి సస్యశ్యామలమైన పాడి పంటలకు ఆధారం అవుతుంటుంది ఈ చిత్రం ఇంకా సేపట్లో గణపతి ముద్రగా మీకు సాక్షాత్కరించి అనేక రకములైన సమస్యలతో తపిస్తున్న మీకందరికీ ఆ విఘ్న గణపతి అనుగ్రహం కలగాలని ఈ గణపతి మీకు జలతత్వంలోని మహత్తర శక్తిని అందజేసి అన్నింట విజయాన్ని చేకూరుస్తూ జలంలోని అద్భుతమైన శక్తుల ద్వారా మీ లోలోన దాగిన గత జన్మ మలినాల్ని పాపాల్ని శాపాలను దగ్ధం చేసి శక్తివంతమైన జల తరంగాలతో మీకు అనుగ్రహ తరంగాలను ఆ అదృష్ట జలమయమైన తత్వాన్ని మీకు ఆనందమయమైన జీవితాన్ని కలుగ చేయాలని ఈ చిత్రాన్ని చిత్రించాను ఇప్పుడు మీరు చూస్తున్న మోట బావే కడుపుగా మారింది బొక్కెనే ఆ జలాన్ని తీసుకొచ్చే జల గణపతిగా ఈ విధంగా మారింది ఈ గణపతి ముద్ర వలన అందరికీ ముఖ్యంగా రైతన్నల పాడి పంటలకి సహకారిగా ఉంటూ ఉపకారిగా లాభకరిగా శ్రీకరిగా శుభకరిగా అన్నింట సుఖశాంతులను మీ ఇంట నింపి ఆ గణపతి యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కావాలని ఈ జల గణపతి ముద్రని ఈరోజు చిత్రీకరించి మీకు అందులోని అద్భుత తరంగ తత్వాన్ని చిత్రించి చూపిస్తున్నాను ఈ పచ్చని వర్ణంలో ఉన్న మోటబావి బొక్కెన జలాన్ని పాడి పంటలకు అందించేది ఇక్కడున్న బావి పాతాళం నుండి నీటిని మనకు అందజేసేది అటువంటి బావి ఆయన
పాతాల గణపతిగా జలాన్ని మనకు అందించేవాడే. అటువంటి మోటబావి బొక్కెన కూడా జలాన్ని పైకి తీసుకొచ్చి పొలాల్లో నింపి సస్యశ్యామలమైన శక్తివంతమైన జలతత్వాన్ని అందజేసి పచ్చని పాడి పంటలకు కారణభూతమై అన్నింట విజయాన్ని చేకూర్చే విజయ గణపతిగా, జల గణపతిగా, దిగ్విజయ గణపతిగా మీకు ఆయన కరుణా కటాక్షాలను అందజేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట చూస్తున్న మీకందరికీ ఆ జలతత్వంలోని మహిమాన్వితమైన శక్తివంతమైన అద్భుత తరంగాలు మీ ఇంట ప్రవేశించి మీలోని సకల దోషాలను పారద్రోలి మలినాల్ని కడిగి వేయాలనే ఈ గణపతిని ఓం గం గణపతియై నమః అని ప్రార్థిస్తూ మీ ఇంట దాగిన దురదృష్టాల్ని, గృహదోషాల్ని, గ్రహదోషాల్ని పారద్రోలమని వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతి, నంద నందన కృష్ణ రుక్మిణీపతి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణమోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. కార్యక్రమం సమర్పించిన వారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.కళాశ్రీ ఆర్ట్ టెంపుల్.